నమస్కారం ఎన్టీవీ న్యూస్ అనాలిసిస్ కు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విశ్లేషణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్కారం అండి. ఈనాటి అంశాలు చూస్తే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన పెంచుతున్నాయి, దీంతో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 10 రాష్ట్రాలలో పరిస్థితిని కేంద్రం సమీక్షించింది. పాజిటివిటీ రేటు 10% కంటే అధికంగా ఉన్న జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జనం గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్తో పాటు టెస్టింగ్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 2వ డోస్ టీకాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించింది. అటు తెలంగాణలోనూ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ కూడా కేరళలా మారుతుందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. నాగేశ్వర్ గారు, గత 2 రోజులుగా వస్తున్న సంకేతాలు కావచ్చు, పెరుగుతున్న కేసుల సంఖ్య కావచ్చు, కొంచెం ఆందోళన గురి చేస్తున్న పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. ఏంటి, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఏంటి ముందస్తుగా ఆంక్షలు విధించాల్సిన సమయం ఆసన్నమవుతోంది అనుకోవాలా? ఆంక్షలు ఎప్పుడు విధించాలి అనేది అది ప్రభుత్వం తీసుకోవాల్సిన, ఎందుకంటే అది అనేక ఫ్యాక్టర్స్ ను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తారు. ఒకటి ఆర్ ఫ్యాక్టర్ అంటారు, ఆర్ వాల్యూ అంటారు. అంటే ఒక వ్యక్తి ఎంత మందికి ఈ ఇన్ఫెక్షన్ ను అంటించేటువంటి అవకాశం ఉంది అనేది మొదటి ఫ్యాక్టర్. రెండోది హాస్పిటలైజేషన్, అంటే ఇన్ఫెక్షన్ వేరు డిసీజ్ వేరు. ఓకే, ఇన్ఫెక్షన్ సోకినంత మాత్రాన అది డిసీజ్ గా మారకపోవచ్చు. సో అందువల్ల హాస్పిటలైజేషన్ ఎంతమంది అవుతున్నారు, బెడ్ వేకెన్సీ ఎంత ఉంది, ఐసీయూ వేకెన్సీ ఎంత ఉంది, ఫెటాలిటీ రేట్స్ ఎఫ్ఆర్ అంటారు, అంటే ఎంత మందిలో మరణాలు సంభవిస్తున్నాయి. సో ఇలాంటి ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆధారంగా పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ను నిర్వర్తిస్తారు, డిసైడ్ చేస్తారు. అందువల్ల ఆంక్షలు పెట్టే సమయం ఆసన్నమైందా అంటే అది ప్రభుత్వాన్ని నిర్ణయించాల్సినటువంటి అంశం. కానీ డెఫినెట్ గా ఆందోళన కలిగించేది ఏంటంటే ఈ ఆర్ వాల్యూ అంటారు. నేను ఇదివరకు కూడా మన ప్రోగ్రామ్ లో గతంలో కూడా వివరించాను, ఆర్ వాల్యూ అంటే రిప్రొడక్షన్ ఫ్యాక్టర్, అంటే వైరస్ ఏ స్థాయిలో రిప్రొడక్షన్ అవుతోంది. దీన్ని ఒక సహజంగా ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ గా చూస్తారు టు అండర్స్టాండ్ ది ప్రోగ్రెషన్ ఆఫ్ ది పాండమిక్, అంటే ఈ మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తుంది అనడానికి. జూన్ 8 రోజు ఈ ఆర్ వాల్యూ 0.65 ఉండే, అది పెరుగుతూ 1.0 వచ్చింది. మీకు లాస్ట్ టైం పీక్ లో చూసుకుంటే మీరు మనము ఈ ఆర్ వాల్యూ సెకండ్ వేవ్ పీక్ లో 1.37 ఉండే. సహజంగా ఆర్ వాల్యూ 1 దాటితే అలార్మ్ బెల్స్ అంటే ప్రమాద గంటికలు మోగుతున్నాయని అంచనా. ఎందుకంటే ఆర్ వాల్యూ ఇది ఎపిడమాలజీ, అంటే అంటువ్యాధుల శాస్త్ర నిపుణులు చెప్పేది ఆర్ వాల్యూ 1 లోపలనే ఉండాలి. సో కీప్ ద పాండమిక్ ఇన్ కంట్రోల్, ఈ మహమ్మారి నియంత్రణలో ఉంచాలి అంటే ఆర్ వాల్యూ 1 దాటకూడదు అంటారు. ఇది 1.0కి వచ్చింది. మీకు పూణే ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా ఇది 1 దాటుతుంది. సో కేరళలో 1.20 దాకా కూడా వచ్చింది. సో డెఫినెట్ గా ఇది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఎప్పుడైతే కేసులు పెరుగుతాయో కొత్త వ్యారియంట్లు పుట్టుకురావచ్చు. అది ఎంత ప్రమాదకరంగా ఉంటాయో చెప్పలేము. వ్యాక్సిన్ ఎవేసివ్ గా మారచ్చు, అంటే వ్యాక్సిన్లను ఛేదించి మన శరీరంలోకి సోకవచ్చు. గతంలో వచ్చినటువంటి కరోనా వచ్చిన వారికి ఉన్న యాంటీబాడీస్ ను కూడా ఛేదించి కూడా బాడీలోకి ఎంటర్ కావచ్చు, యాంటీబాడీ ఇవేసివ్ అంటారు. అందువల్ల రీఇన్ఫెక్షన్ అండ్ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కూడా అవకాశం ఉంటుంది. సో ఈ వ్యారియంట్ రూపాంతరం ఎలా ఉంటుందో చెప్పలేదు. సహజంగా అయితే వైరస్ రిప్లికేట్ అవుతున్న కొద్దీ బలహీన పడాలి, కానీ కొన్ని సందర్భాల్లో అది ప్రమాదకరంగా మారుతుంది. డెల్టా వేరియంట్ ఇది ఉదాహరణ. అందువల్ల ఈ పరిణామాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా దీన్ని నియంత్రించాలి. అయితే ఈ ఆర్ వాల్యూ 1.0 ఉంది కదా, ఇంకా 1.0 దాడితే కదా ప్రమాదం అని అనుకోవచ్చు కొంతమంది. కానీ ఎవరేజ్ 1.0 ఉంది అంటే అర్థం ఏంటి, అంతటా 1.0 ఉండదు. కొన్ని చోట్ల 0.6, 0.7 ఉండొచ్చు, కొన్నిసార్లు 1.3 ఉండొచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉండొచ్చు, కొన్ని టౌన్స్ లో ఉండొచ్చు, కొన్ని ప్రాంతాలు ఉండొచ్చు. వీటిని గుర్తించడం అనేది కీలకం అవుతుంది. ఎందుకంటే 1.0 ఉన్నా కూడా మనం పెద్ద భయపడాల్సిన పని కాదు.
కానీ ఇది 1.06 వాల్యూ ఎవరేజ్న ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో ఇది 1.2 1.3 కూడా ఉండొచ్చు. ఓకే, సో డెఫినెట్ గా 1.3 ఉన్నది అంటే అది సెకండ్ వేవ్ పీక్ స్థాయి. సో అది ఆందోళన కలిగించేటువంటి అంశం కదా. సో అందువల్ల ఈ ఇక్కడే కాదు, ఇప్పుడు భారతదేశంలోనే కాదు, మీరు అమెరికాలో కూడా చూడండి, లాస్ట్ 1 మంత్ లో డైలీ కేసెస్, రోజువారీ కేసులు మీకు 4 టైమ్స్ పెరిగాయి. వీక్లీ ఎవరేజ్ 53% పెరిగింది. అంటే లేటెస్ట్ వీక్లో డైలీ కేసెస్ ఎవరేజ్ అంతకు ముందు వీక్ లో పోలిస్తే 53% పెరిగింది. కానీ అమెరికాలో కూడా అనుభవం ఏంటి అంటే ఇందులో కొత్తగా వైరస్ సోకిన వాళ్ళు 93% అన్వాక్సినేటెడ్, టీకాలు వేసుకొని వారే. అంటే టీకాలన్నా వేసుకొని ఉండి యాంటీబాడీస్ ఫామ్ అయి ఉన్నా, అంతకు ముందు కరోనా వచ్చి యాంటీబాడీస్ ఫామ్ అయి ఉన్నా అక్కడ వైరస్ పెనట్రేషన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు కేరళలో కూడా కేసులు ఎక్కువ ఉండడానికి మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే అక్కడ ఈ అంటే గతంలో కరోనా సోకిన వారు చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సెరలాజికల్ సర్వేనే చెప్పింది, ఇండియాలో ఎవరేజ్ 68 మెంబర్స్ యాంటీబాడీస్ రిపోర్ట్ అయ్యాయి. అంటే వాళ్ళ కరోనా అన్నా సోకుండాలి, వ్యాక్సినేషన్ ఇచ్చిండాలి. అది కేరళలో 43% ఉంది. సో అందువల్ల డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కరెక్ట్, వ్యాక్సినేషన్లు వేగం పెంచాలి. అయితే వేగం ఎలా పెరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నాయి కదా, ఇవాళ 25% ప్రైవేట్ సెక్టార్ కి ఇచ్చారు, ప్రైవేట్ సెక్టార్ లో వాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా లేఖ రాశాడు, అయ్యా మీరు ప్రైవేట్ రంగానికి ఇచ్చిన 25% వాడతలేరు, అది వాళ్ళ నుంచి మాకు ప్రభుత్వాన్ని సరఫరా చేయండి అంటే ఇంతవరకు సరఫరా చేయలేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా 25% ప్రైవేట్ వారికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని. ఇలా అనుభవం కూడా అది చెప్తుంది, ప్రైవేట్ లో 25% లిఫ్ట్ చేయలేదు. పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి చెప్పాడు, మేము మీరు అడిగితే మేము మీకు ఇచ్చాం 25%, మీరు తీసుకుంటే లేరు, మీరు వాడతలేరు అని కూడా విమర్శించారు పీయూష్ గోయల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీటింగ్. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ గా వ్యాక్సినేషన్ టేక్ ఓవర్ చేసి అందరికీ ఉచితంగా సరఫరా చేయాలి. అన్ఫార్చునేట్లీ ఇలా కోవాక్సిన్ దొరకక హైదరాబాద్ కూడా చూసాం మనం ఎంత గొడవ అయిందో, కోవాక్సిన్ సెకండ్ డోస్ దొరకడం లేదు. మీరు కోవాక్సిన్ గవర్నమెంట్ సెంటర్ లో ఎక్కడా దొరకదు, ప్రైవేట్ సెంటర్ లో దొరుకుతుంది, అదేంటి విచిత్రం అని. మరి కోవాక్సిన్ గవర్నమెంట్ సప్లై చేయడం లేదా, భారత్ బయోటెక్ వాళ్ళు ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్ కే సప్లై చేస్తున్నారన్న క్వశ్చన్ వస్తుంది కదా. అవును, సెకండ్ డోస్ గవర్నమెంట్ సెంటర్ లో దొరకదు, ప్రైవేట్ లో దొరుకుతుంది. వాట్ ఇస్ దిస్, ఇది కరెక్టా అది ఒకసారి ఆలోచించండి. అందువల్ల వ్యాక్సినేషన్ ఇప్పటికీ కూడా మన దేశంలో less than 10%, అది మీరు 2 డబుల్ డోసెస్ ఇచ్చింది, సింగిల్ డోసెస్ 28%. ఇందులో కూడా చాలా వేరియేషన్, మీకు యూపీ బీహార్ లో వ్యాక్సినేషన్ ఇచ్చిన వారు తక్కువ, కేరళ తమిళనాడు ఈ స్టేట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ లో బెటర్. మీకు ఇప్పుడు నేషనల్ ఎవరేజ్ డబుల్ డోస్ 10% ఉంటే కేరళలో 20% ఉంది, అంటే వేరే రాష్ట్రాల్లో 2-3% ఉన్నట్టే కదా. అవును, సో మీకు అలాగే మీకు అట్లీస్ట్ సింగిల్ డోస్ నేషనల్ ఎవరేజ్ 28 ఉంది, కేరళలో 35%, అంటే వేరే చోట 20% ఉన్నట్టే కదా. అవును, సో అందువల్ల ఈ వేరియేషన్స్ కూడా ఉన్నాయి వ్యాక్సిన్ అందడంలో కూడా. అందువల్ల ఖచ్చితంగా వ్యాక్సినేషన్ పెంచాలి, ఆక్సిజన్ ఫెసిలిటీని పెంచాలి, సో ఈ జెనోమిక్ ఎనాలిసిస్ పెంచాలి, అంటే జన్యుపరమైన విశ్లేషణలు చేయాలి, వీటిని వేగవంతంగా చేయాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. సో మీరన్నట్టుగా కూడా వ్యాక్సినేషన్ పెంచాలి, బట్ ప్రభుత్వాలు ఒకటే చెప్తున్నాయి, రెండో డోస్ వ్యాక్సినేషన్కే ఈ నెలంతా కూడా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నాయి. సో అప్పుడే కొంచెమైనా కూడా ఈ ప్రభావాన్ని తగ్గించగలం మనం అని కూడా చెప్తున్నాయి. సో ఈ రెండో వ్యాక్సిన్కి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల సో ఎంతవరకు ఈ ప్రభావాన్ని మనం తగ్గించవచ్చు అంటారు? అంటే దానికి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, అగ్రిమెంట్ కన్సెన్సస్ శాస్త్రవేత్తల మధ్య లేదు. ఎందుకంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే సింగిల్ డోస్ తో సంపూర్ణమైన రక్షణ ఉండడం లేదు. అవును, అందువల్ల రెండు డోసుల ఈ ఎస్పెషల్లీ డెల్టా వేరియంట్ వచ్చాక సింగిల్ డోస్ తో ఎఫికసీ తగ్గింది. సింగిల్ డోస్ ఏంటి, అసలు వ్యాక్సిన్ ఎఫికసీ తగ్గింది డెల్టా వేరియంట్ లో. సింగిల్ డోస్ వచ్చే 33% ప్రొటెక్షన్ ఇస్తుంది. అందువల్ల మనం ఆర్ ఆప్షన్ ఏంటి అంటే సింగిల్ డోస్ ఎక్కువ మందికి ఇచ్చి మినిమం ప్రొటెక్షన్ అన్నా సాధించడమా, లేదు డబుల్ డోస్ ఇచ్చిన వారికి సంపూర్ణమైన ప్రొటెక్షన్ అన్నా ఇవ్వడమా. ఈ దీంట్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇచ్చిన వారికి సంపూర్ణమైన ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ఉపయోగం కూడా ఉండదు అనే వాళ్ళు ఉన్నారు, లేదు సింగిల్ డోస్ అన్నా ఎక్కువ మందికి కవర్ చేయడం వల్ల ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయొచ్చు మినిమం ప్రొటెక్షన్,
అంటే ఆప్టిమల్ ప్రొటెక్షన్ కొంతమందికి ఇవ్వడమా, ఎక్కువ మందికి కనీస ప్రొటెక్షన్ ఇవ్వడమా, ఇది ఒక చాయిస్. ఇది అవును. దీని మీద పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎపిడమాలజిస్ట్లు డివైడ్ అయి ఉన్నారు. రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది గవర్నమెంట్ హాస్ టు టేక్ ఎ కాల్. బట్ నా అభిప్రాయం అయితే వ్యాక్సిన్లు పెంచి డబుల్ డోసులు అంత వీలైనంత మందికి డబుల్ డోసులు ఇస్తూ వీలైనంత మంది సింగిల్ డోసులు ఇవ్వడం అనేది కరెక్ట్. ఇప్పుడు మనకన్నా ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీ ఉంది, వాళ్ళు డబుల్ డోస్ కాదు ఇప్పుడు ట్రిపుల్ డోస్ కెళ్తున్నారు, బూస్టర్ డోస్ థర్డ్ డోస్ కెళ్తున్నారు. అయితే మా అనొచ్చు ప్రభుత్వం, ఇజ్రాయెల్ చిన్న దేశం, మనది పెద్ద దేశం, మరి చిన్న దేశానికి చిన్న వనరులు ఉంటాయి, పెద్ద దేశానికి పెద్ద వనరులు ఉంటాయి కదా. పెద్ద చెట్టుకు అంత గాలి అని సామెత కూడా ఉంది కదా. ఇప్పుడు అమెరికా మనకన్నా చాలా ఎక్కువ, యూకే మనకన్నా చాలా ఎక్కువ, జపాన్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఆ దేశాలు. ఇప్పుడు ఈ మరి మనం ఎందుకు ఇంకా వెనుకబడున్నామంటే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, వ్యాక్సిన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ పూర్తి వైఫల్యం వల్ల ఇప్పటికీ కోరుకోలేకపోతున్నాం మనం. సో ఇంకో మాట కూడా చెప్తుంది, వ్యాక్సినేషన్ సరే వేగం పెంచాలి ఒకటి, తర్వాత టెస్టింగ్ల సంఖ్య కూడా రాష్ట్రాలు పెంచాల్సిన అవసరం ఉందని ఒక కోట్ చేస్తోంది. సో ఎంతవరకు టెస్టింగ్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందంటారు నాగేశ్వర్ గారు? చాలా. టెస్టింగ్ అనేది ఈ పాండమిక్ ఎదుర్కోవడంలో కీలకమైనటువంటి అంశం. టెస్టింగ్, టెస్ట్, ట్రేస్, ట్రాక్ అండ్ ట్రీట్, ఇది టెస్ట్ చేయాలి, ట్రాక్ చేయాలి, ట్రీట్ చేయాలి, T3 ఫార్ములా. ఇది మొదటి నుంచి కూడా ఇదే సింపుల్ ప్రిన్సిపల్. టెస్టింగ్ వచ్చే వరకు ఏమైతుందంటే మోర్ టెస్టింగ్ కాదు, స్మార్ట్ టెస్టింగ్ చేయాలి. మోర్ టెస్టింగ్ అంటే ఎక్కువ మందికి పరీక్ష చేయాలి. స్మార్ట్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఎక్కడైతే కేసులు ఉండే అవకాశం ఉందో అక్కడ టెస్ట్ చేయాలి. ఓకే, ఎక్కడ కేసు ఉన్నాయి మనకు ఎలా తెలుస్తాయి అంటే, ఉదాహరణకు ఇప్పుడు నాకు కరోనా వచ్చింది అనుకోండి, నా కుటుంబ సభ్యులకు టెస్ట్ చేస్తే కరోనా వచ్చిన వాళ్ళు దొరికే అవకాశం ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు ర్యాండమ్ గా మీరు టెస్ట్ చేశారు అనుకోండి, సో మీరు మీరు టెస్ట్ చేస్తే స్కోప్ తగ్గుతాయి. అంటే అర్థమైంది, ఖచ్చితమైన కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి టెస్టింగ్ కనుక చేయగలిగితే కరెక్ట్ గా కేసులు పట్టుకోగలం. పట్టుకొని వాళ్ళని ఐసోలేట్ చేస్తే ఇది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాదు. ఇక రెండవది ఏంటి అంటే లోకల్ గా సెరోలాజికల్ సర్వేలు జరిపి, అంటే సెరోలాజికల్ సర్వేల్లో ఎవరికి కరోనా ఉందని తెలియదు, కానీ ఒక కమ్యూనిటీలో ఎంత మందికి ఉండవచ్చు అనే తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటుంది, అందులో ఒక 2000 మంది ఆ ఏరియాలో ఉన్నారు అనుకోండి. ఆ 2000 మంది కనుక సెరోలాజికల్ సర్వే జరిపితే అందులో కనుక గణనీయమైన మెంబర్స్ యాంటీబాడీస్ ఉన్నాయని తెలిస్తే అక్కడ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది కనుక వాళ్ళందరినీ టెస్ట్ చేయాలి. సూపర్ స్ప్రెడర్స్ ఉంటారు, అంటే ఎక్కువ మందికి అంటించే అవకాశం ఉండవాలని టెస్ట్ చేయాలి. అలా టెస్టింగ్ స్ట్రాటజీ కూడా చాలా స్మార్ట్ గా ఉండాలి. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నీకు కరెక్ట్ గా కేసులు పట్టుకుంటావు. మన దేశంలో ఎంత వేరియేషన్ ఉందంటే, ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్ అది కేంద్ర ప్రభుత్వం నియమించిన కోవిడ్ వర్కింగ్ గ్రూప్ సభ్యురాలు, ఆమె కరెంట్ ఆఫర్ కు ది వైర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది, ఇప్పుడు కేరళలో ప్రతి ఇద్దరులో ఒక్కరిని పట్టుకుంటున్నారు. అంటే కరోనా సోకిన ప్రతి ఇద్దరులో ఒక్కరిని పట్టుకుంటున్నారు. అందుకే మీరు అక్కడ కేసులు ఎక్కువ ఉన్నమాట నిజం, కానీ టెస్టింగ్ ఎక్కువ చేస్తున్నారు, స్మార్ట్ గా చేసుకుంటూ పట్టుకుంటున్నారు. అదే మధ్యప్రదేశ్ లో ఒక్కరు 35 మెంబర్లు ఒక్కరు కూడా పట్టుకోవడం లేదు. అంటే సారీ, 35 మెంబర్స్ కరోనా సోకి ఒక్కరిని పట్టుకుంటున్నారు. ఓకే, ఇంత ర్యాండమ్ గా అంటే టెస్టింగ్ ఉంది. మీకు కేరళ జనాభాతో పోలిస్తే బెంగాల్ జనాభా 3 times ఎక్కువ, కానీ బెంగాల్లో 50,000 టెస్టులు డైలీ చేస్తే కేరళలో 140,000 టెస్ట్ చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు మనకు అది గతంలో తెలంగాణ ఆంధ్రాలో కూడా చూసాం, ఆంధ్రాలో కేసులు ఎక్కువ ఉన్నప్పుడు ఆంధ్రాలో టెస్టులు ఎక్కువ చేశారు, తెలంగాణలో టెస్ట్ తక్కువ చేశారు. ఎందుకంటే టెస్టింగ్ అనేది చాలా కీలకమైన స్ట్రాటజీ, కేంద్ర ప్రభుత్వం చెప్పింది చాలా కరెక్ట్. మళ్ళీ టెస్టింగ్ లో కూడా స్మార్ట్ టెస్టింగ్ అంటే ఎవరికి కరోనా సోకి ఉండవచ్చు అనేది ఐడెంటిఫై చేసి ర్యాండమైజ్ టెస్టింగ్ కన్నా కూడా టార్గెటెడ్ టెస్టింగ్ చేయాలి. అంతేకాకుండా మళ్ళీ RT-PCR టెస్టింగ్ ఉండాలి. మళ్ళీ ఇందులో ర్యాపిడ్ ఆంటీజెన్ టెస్టింగ్ ఎక్కువ చేశారనుకోండి, అది పెద్ద ఉపయోగం ఉండదు మీకు, ఎందుకంటే అది లెస్ అక్యురసీ. అదే మీకు RT-PCR రిలేటివ్లీ బెటర్ అక్యురసీ ఉన్న టెస్ట్. సో అందువల్ల టెస్టింగ్ స్ట్రాటజీ అనేది చాలా పకడ్బందీగా ఉండాలి. సో ఆ పకడ్బందీగా టెస్టింగ్ స్ట్రాటజీ ఉండకపోతే, అందులో పకడ్బందీగా ఉండడంలో ఎక్కువ టెస్టులు చేయాలి, టార్గెటెడ్ టెస్ట్ చేయాలి, RT-PCR టెస్ట్లు ఎక్కువ చేయాలి, సూపర్ స్ప్రెడర్స్ ను పట్టుకోవాలి,
సో ఇలాంటివి అనేక రకాల యాంగిల్స్ ఉంటాయి. ఎపిడెమియాలజికల్ మేనేజ్మెంట్ అనేది ఒక మహమ్మారిని ఎదుర్కోవడం అనేది వైద్య శాస్త్రం ఒక్కటే కాదు, ఇందులో ఇది ప్రజారోగ్య శాస్త్రం. అనేక రకాల అనుభవాలు ఉన్న వారు ఇందులో ఏకమై ఒక సమగ్రమైన నిరంతరమైన పర్యవేక్షణ ఉంటే తప్ప ఈ మహమ్మారిని మనం ఎదుర్కోలేము.